ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ అటెండ్ ఎవరు మీరు కార్తీక్ హే బావా బావా ఎప్పుడు వచ్చితివి నీవు నీకు బ్రెయిన్ అనుకుంటే మంచి కళ్ళు కూడా పోయాయంట్రా వెళ్ళి ఎల్వి ప్రసాద్ ఐనిస్ట్ లో చూపించుకోకూడదు ఒకసారి అప్పటికప్పటికి ఏం మాట్లాడరా నువ్వు నేనేమైనా అవసరం ఉందంటే ఎప్పుడు పడితే అప్పుడు మారిపోవడానికి సరే గాని ఏమొచ్చా ఊర్లో ఉంటే ఫారం పోకని చెప్పి స్టాంప్ వేశారు అబ్బా అందుకే ఏదైనా జాబ్ చూసుకుందామని వచ్చాను నువ్వు జాబ్ చూస్తా గానే ఏ చేయలేవు అదేంటో పొసుక్కు అంత మాట అనేసావు నీకు అసలే చదువు ఎక్కువ అక్కడ జాబులు తక్కువ నా ఎంత చదివావనేది కాదు జాబ్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్ అబ్బో ఈ యాక్షన్ ఎంటర్ చూపించకరా నా యాక్షన్ సరే గాని ముందు నీ ప్యాంట్ చెప్పేసుకోరా యాదవ సరే వెళ్దాం పద మహానుభావుడు 10 గంటల వరకు నిద్రపోయే రాజయోగం ఎవరికుంటుంది వాడికి వాడే సాటి వాడికి ఎవరూ లేరు పోతే లేచి పని చూసుకోరా వెదవా ఎక్కడికి వచ్చినా సరే నాకు ఈ టార్చర్ తప్పలేదట్రా బాబు మా వెళ్ళొస్తా ఈసారి కంట్రోల్ లో జాబ్ వస్తుందా ఏడో ఏడు పులిహార పర్ఫార్మెన్స్ మే ఐ కమింగ్ సార్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ యువర్ క్వాలిఫికేషన్స్ ఆర్ గుడ్ బట్ నో వేకెన్సీ జాబ్ కోసం వెళ్ళి లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని వచ్చాను అదేంటి హాయ్ కార్తీక్ హౌ ఆర్ యు ఐఎమ్ ఫైన్ ఏమైందిరా జాబ్ కోసం తిరిగి తిరిగి జాబ్ రాక సిరాకు వచ్చిందిరా బాబు రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం అదేంటి మాట్లాడదామని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చావు ఈ షాప్ మందారా కానీ నువ్వు అంత చదువుకు నీ జాబ్ చేస్తున్నావా మన టార్గెట్ జాబ్ అది న్యాయమైంది అయితే చాలు ఓకే నేను నీలాగే జాబ్ చూసుకుంటాను ఆకాశానికి నిచ్చెలు వేసి నేల చూపులు చూసే కన్నా మన చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని మనకి మనమే ఉపాధి కల్పించుకోవడం మిన్న అని తెలుసుకున్నాను ఏంటి నేను ఎక్కడ అని చూస్తున్నారా ఇనిస్ట్యూషన్ నాదే జ్ఞానోదయం అయింది దాని ఫలితమే ఇది అయితే పిల్లవారులేరిని కంగారు పడకండి వాళ్ళకంటే ముందు నేను వచ్చానమాట తర్వాత వాళ్ళు వస్తారు మన లక్ష్యాన్ని మనమే నమ్మకంతో సాధించుకోవాలి అలా మీరు సాధిస్తారని కోరుకుంటున్నాం